మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మన శాసనసభ్యురాలు గారు, చైర్మన్ గారు, రోజా గారిని మీరందరూ దీవించారు. మీకంతా నిరంతరం సేవ చేస్తున్న రోజమ్మ గారికి మీ తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచించండి, ఈరోజు మహిళా దినోత్సవం అంటే జగనన్న దినోత్సవంగా మహిళలు భావిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం కానీ ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ఏ క్యాండిడేట్ అయినా మనకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ అని ఆలోచించి ఎవరు క్యాండిడేట్ అనేది మీరు ఎప్పుడు కూడా ఆలోచించదండి. ప్రతి కార్పొరేషన్ సంబంధించి ప్రతి వార్డుకి సంబంధించిన క్యాండిడేట్లందరూ కూడా జగనన్న క్యాండిడేటే. ఆయన గుర్తే పైన గుర్తు. ఈరోజు మనకు ఆక్సిజన్ ఏ విధంగా ఉందో, పైన లేకపోతే మనం బ్రతకలేము. జగనన్న నవరత్నాలు లేకపోతే మనకి ఇంత అభివృద్ధి వచ్చుండదు. ప్రతి ఒక్కటి మహిళలపైనే పూర్తి విశ్వాసంతో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని నవరత్నాలు అన్ని కూడా మీ పేరు పైన వేయటం. మిమ్మల్ని అందరినీ కోర్టు ఇష్యూ చేయాలి. మహిళలందరూ కూడా రిజర్వేషన్ పెట్టి 50% మహిళలకు ఇవ్వడం. ప్రతి మహిళలు కూడా తల ఎత్తుకొని తిరగాలి. ప్రతి మహిళలు కూడా రాజకీయంగా ముందుకు రావాలి. ప్రతి మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి. ప్రతి మహిళలు కూడా సమాజంలో నేను కూడా బతుకుతున్నాననే భావన కలగాలనే ఆ దిశ చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా జగనన్న మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కొడుకుగా, మీ బిడ్డలకి మేనమామగా పనిచేస్తున్నాడు. వారిని ఆదరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇది ఒక ప్రెస్టేజ్ విషయం. ఎందుకంటే మనం ఈ టౌన్లో ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నా మన రోజమ్మ గారు మీ ముందుండి అన్ని పనులు చేస్తారు. ఇక్కడ కులాన్ని చూడొద్దండి, మతాన్ని చూడొద్దండి, పార్టీని చూడొద్దండి, వ్యక్తులను చూడొద్దండి. ఏ వ్యక్తి నిలబడినా జగన్మోహన్ రెడ్డి అనే భావనతో మీరందరూ పేరు గుర్తుకు ఓటు వేసి మంచి మెజార్టీ గెలిచి రాష్ట్రంలోనే మన పుత్తూరు నగరి పెద్ద మెజార్టీతో గెలిచిందనే భావన రావాలి. అప్పుడే ఆమె కూడా మీరు ఒక ధైర్యం ఇస్తారు. మీ ధైర్యంతో ఆమె అన్ని పనులు చేసేదానికి కూడా ముందుకు వస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా తల వంచి నమస్కరిస్తూ పేన గుర్తుని మరవద్దండి. ఒక్క పర్యాయం ఇన్ని కోట్లు ప్రతి ఒక్కరికి, ప్రతి క్యాస్ట్ కూడా 1 లక్ష నుంచి 2 లక్షల 10 వరకు డబ్బులు మీకు కొరత ఉన్నది. అదంతా మీ అకౌంట్లో వేస్తున్నాడు జగనన్న. దీన్ని మరవకుండా మీరు పేన గుర్తుని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ ఆమె నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మిమ్మల్ని కూడా మరీ ఉత్తూరి శిరస్సు నుంచి నమస్కరించే పేన గుర్తుని మరవకుండా పేన గుర్తుకి ముద్ర వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.